సార్, ఇవాళ కవిత గారికి బెయిల్ రావడం జరిగింది, ఎట్లా చూస్తారు? బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ఒక తెలంగాణ పౌరుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చాలా సంతోషపడుతున్నాం. మేము ఖచ్చితంగా కూడా న్యాయం గెలుస్తామని చెప్పడం జరిగింది. ఆ న్యాయం గెలిచింది. ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. కవిత గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యశ్రేణులకు, తెలంగాణ బిడ్డల ప్రతి ఒక్కరికి, జాగృతి వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. దీన్ని విమర్శలు కూడా వింటున్నాం కదా, కవితకు బీల్ రావడం పైన ఎందుకు విమర్శ? దేనికి దేనికి ఏ విషయాలు విమర్శ? అసలు విమర్శ పెట్టాల్సిన అవసరం లేదు. కంటెంప్ట్ కోర్టు అవుతుంది. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నది 163 రోజులు జైల్లో ఉండి 163 రోజులు న్యాయ పోరాటం చేసి ఈరోజు బెయిల్ వస్తే దానికి కూడా విమర్శలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. దీన్ని ఖచ్చితంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది. అత్యున్నత న్యాయస్థానం ఇక భారతదేశంలో ఏ కోర్టు లేదు. సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చిన తర్వాత దాని మీద కూడా విమర్శలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఒక సాధారణ మహిళగా కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు వారు. అలాంటి వారిని, ఒక మహిళని దాదాపు 6 నెలల వరకు ఉంచుకోవడము, ఒక ఇదే కేసులో కొంతమంది ముందుకే బెయిల్ రావడం, ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ కక్ష. ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నిర్వహించలేక, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, కేసీఆర్ గారు భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ కవితక్క గారిని అడ్డం పెట్టుకొని లేని స్కామ్ని, లిక్కర్ స్కామ్ లేని స్కామ్ని ముందు చూపించేసి, బూచి చూపించేసి, ఖచ్చితంగా కూడా ఆ నిరాధారమైన ఆధారాలు లేవు అసలు ఎక్కడ కూడా. కావాలని కేసు బనాయించి జైల్లో పెట్టింది. ఇది ఓన్లీ రాజకీయ కక్షపూరితమే తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి తెలుసు. ఆ కవితక్క గారు ఎలాంటి అక్రమాలు చేయలేదు. కవితక్క క్లియర్ చెప్పడం జరిగింది. ఒకళ్ళు వీళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకోపోతున్నప్పుడు, ఈడీ వాళ్ళు తీసుకోపోతున్నప్పుడు, నేను కఠిన ముత్యాలకు బయటకు వస్తాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పడం. కావాలని దాదాపు 163 రోజులు లోపల పెట్టడం జరిగింది. చివరిగా ఖచ్చితంగా తీర్పు ఎలా బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది మంచి పెద్ద సంతోషకరమైన వార్త. అలాగే తెలంగాణ బిడ్డలు కూడా చాలా సంతోషపడుతున్నారు. కావాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు వీళ్ళనేమని తెప్పించి ఉట్టి వేస్ట్ వార్తలు చెప్పడం ఒక రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. ఓన్లీ ప్రజలకి ఎలాంటి దాదాపు 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు, దాదాపు 420 హామీలు ఇచ్చేసి ఎలాంటి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా కావాలని కాలయాపన చేస్తూ ప్రజలు తప్పుదో పెట్టించే విధంగా ఏదైతే మొన్న ఏదైతే రైతులు రుణమాఫీ కాలేదు కాబట్టి దాదాపు 30% మాత్రం రుణమాఫీ అయింది, దాదాపు 70% రైతులు శవయాత్రలు చేయడం, ముఖ్య డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శవాన్నే పోలీసుల సమక్షంలో శవయాత్ర చేయడం, బాగా వ్యతిరేకత రావడం, కావాలని చెప్పేసి డైవర్స్ పాలసీల దగ్గర హైడ్రా తీసుకొచ్చేసి దాన్ని ప్రజలను తప్పుదో పట్టడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా రైతులు ఒప్పుకోడు కదా. ఒక్కరోజు 2 రోజులు కాబట్టి నోరు బిగించగలుగుతాం. 3 రోజు అయితే ఖచ్చితంగా రైతు బాధపడుతుంటే రైతును ఎవరు కడుపు నింపరు కదా. ఉట్టిగా కాలయాపన చేయొద్దని చెప్పి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి చేతగాక, దమ్ము లేక, చేయాలన్న ఆలోచన లేక, తెలివి లేక, పనికిమాలిన ముఖ్యమంత్రి ఈరోజు మనకు రావడం తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం. కావాలని చెప్పి డైవర్షన్ చేస్తుండడం నిజంగా కూడా దమ్ముంటే నీ పార్టీ నువ్వు మాట్లాడుకోవై, నీ పార్టీలో నీకు ఉందా ఏ సీనియర్ నాయకుడిని సహకరించట్లేదు, మా పార్టీ గురించి నువ్వు ఓటు మాట్లాడటానికి నీకు సంబంధం ఏమైంది? ఊకే కేసీఆర్ గవర్నర్ వస్తుందని చెప్పేసి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పేసి పిచ్చి మాటలు మాగి నిజంగా నీ పరిపాలన దృష్టి పెట్టు. నువ్వేదే హామీలు ఇచ్చినా హామీలను నెరవేర్చే విధంగా చెయ్యి. అంటే ఎంతో ఘనతగా ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిజంగానే విలీనం అయిపోతుంటే ప్రజలు నమ్ముతారా, ఎట్లా ఉంటుంది? ఎవరు నమ్మరండి, చెప్పుతో కొట్టినారు అసలు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరేమంటలేరు. కానీ వాస్తవానికి అయితే బయట మామూలు వ్యక్తి చెప్పుతో కొట్టవాలి. ఎందుకంటే ఆయనకు సంబంధం ఏమైంది? మా పార్టీ ఉద్యమ పార్టీ, 2001లో పుట్టిన పార్టీ, ఉద్యమం చేసిన పార్టీ, 4 కోట్ల ప్రజలను ఏకతాటి తీసుకొచ్చిన పార్టీ, ముందు వరుసలో కేసీఆర్ గారు ఉండు, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లా బీఆర్ఎస్ పార్టీ, అట్లాంటి పార్టీని విలీనం అవుతుందని చెప్పేసి ఏదో మీ పబ్బం కడుపుకోవడానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేక దాదాపు మీకు మాకు 1 పాయింట్, అంటే మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 1.5% మాత్రమే ఓట్లు ఎక్కువ అధిక శాతం రావడం వల్ల నువ్వు ముఖ్యమంత్రి చావుతట్టి కన్నుటమైనట్టు నువ్వు ఏదో ముఖ్యమంత్రి గఫలతులా ముఖ్యమంత్రి అయినవు సందర్భం నీకు సరే నీ ప్రజలకు ఏం హామీ ఇచ్చినా హామీల మీద దృష్టి పెట్టు. అంతే తప్ప పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చేసి నీకు చచ్చిపోయేటట్టు నువ్వు కాదప్ప, నువ్వు నిజంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కావు. ఓన్లీ ప్రతిపక్షంలో ఎట్లా ఉండవు, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఎలా ఉండవు, అదే మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తుంది తప్ప ఈ 9 నెలల్లో ఏ మాత్రం తెలంగాణ పండి ఏ ఒక వర్గానికి, తెలంగాణ బిడ్డకు కానీ, ఏ ఒక వర్గానికి కానీ, ఏ ఒక సంస్థ కానీ నీ వల్ల ఉపయోగపడలేదు, ఉపయోగపడదని తెలిసిపోయింది. తెలంగాణ ప్రజలు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకేసిన కర్మ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్
రేవంత్రెడ్డికి ఓటేసినామని బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్ల పైచిలకి గెలుస్తుంది. చూస్తుండగా నువ్వు అంటున్నావు కదా, మొన్న డేమో మొన్న అంటున్నావు కదా నీ పార్టీ గెలిచేదా సచ్చింది అంటున్నావు కదా, నీ పార్టీ సచ్చే పార్టీ నీది, మేం కాదు. మేము ఖచ్చితంగా గెలిచే పార్టీ 100% పైటి సీట్లు సీట్లు వస్తాయి, గెలుస్తుంది చూడండి. మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు, దేశంలో నెంబర్1. ఏదైతే నువ్వు 10 సంవత్సరాలు ఇంకా తీసుకోబోతున్నావు ఒక రాష్ట్రాన్ని, మళ్ళీ 20 సంవత్సరాలు ముందు తీసుకుపోయే విధంగా పరిపాలిస్తారు కేసీఆర్ గారు. మీరు నువ్వు అనుకుంటున్నప్పుడు కేసీఆర్ గారు నువ్వు ఏం ఎంట్రీ కూడా బిగలేవు రేవంత్ రెడ్డి, నువ్వు ఊరికే ఒరి ఒరి కుక్కలకు రావాల్సింది తప్ప మమ్మల్ని ఏం బిగలేవు అని చెప్పి చెప్తున్నా సందర్భం తెలుస్తుంది.